సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఊరుకోమని యువజన కాంగ్రెస్ రాష్ట మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్లు హెచ్చరించారు. పిసిసి అధ్యక్షులు మంత్రిపై నిర్దిష్టమైన ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా బూతుల పురాణాలు మొదలుపెట్టడం సరికాదన్నారు. తక్షణమే మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా మల్లేశం ప్రసాద్ యాదయ్య, దుర్గిరాజు, అజంత్ రామస్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో రేవంత్ రెడ్డి గారు సభ పెడతారంటే ముఖ్యమంత్రి స్థాయి నుండి స్థానిక నాయకులలో కూడా భయం పుట్టుకుంది. గజ్వేల్కి సంబంధించినటువంటి ఓ నాయకుడు ఆయన స్థాయిని మించి రేవంత్ రెడ్డి గారిపై అవాకులు చేవకులు పెళ్తున్నాడు. అసలు మీ స్థాయి ఏంది? మీ రాజకీయ జీవితం ఏంది? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేంత స్థాయి మీకు ఉందా? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని భూస్థాపితం చేసినావు, తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ కి రాయలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను తొక్కి కాంగ్రెస్ లో ఇష్టారాజ్యాన్ని చెలాయించి కాంగ్రెస్ పార్టీకి ఓటమి కారకుడైన నువ్వు ఈరోజు మళ్ళా టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను అనగొదొక్కే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడే స్థాయి మీకు కాదని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. నిన్న మొన్న రెండు రోజులు మోడిజిందలపల్లిలో మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక దీక్ష ఏర్పాటు చేసి దళిత గిరిజన వాడల్లో వారి బాధలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇంటింటా తిరిగి ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఒక ఎమ్మెల్యేను నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి అడిగినందుకు అతను విచ్చలవిడిగా మాట్లాడుతూ కనీసం ఒక మంత్రి స్థాయి హోదా మర్చి రోడ్ల మీద తాగుబోతులు తిరుగుకుంటూ ఇదే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా మా అధ్యక్షునిపై ఆరోపణలు